టీఎస్పీఎస్సీలో జరిగినటువంటి పేపర్ లీక్పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఏఏవైఎఫ్ జిల్లా నాయకులు శ్రీకాంత్ డిమాండ్ చేశారు. పేపర్ లీక్ నిందితులను కఠినంగా శిక్షించాలని భూపాలపల్లి తహసీల్దార్కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. విద్యార్థి సమైక్య మరియు అఖిల భారత యువజన సమైక్య ఏఎస్ఎఫ్ మరియు ఏఏవైఎఫ్ ఆధ్వర్యంలో టీఎస్పీఎస్సీలో మొన్న జరిగిన క్వశ్చన్ పేపర్ లీకేజ్లో సిట్టింగ్ జడ్జి నియమించి దానికి కారణమైన బాధ్యులందరినీ కూడా వెంటనే విధుల నుంచి తొలగించాలని చెప్పేసి ఈరోజు స్థానిక ఎంఆర్ఓ ఆఫీస్లో ఎంఆర్ఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఎంఆర్ఓ గారు దీనికి సానుకూలంగా స్పందించి దీన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని చెప్పేసి కూడా హామీ ఇవ్వడం జరిగింది. గత తెలంగాణ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఎలాంటి నోటిఫికేషన్ ఇచ్చినా కూడా ఆ నోటిఫికేషన్ సక్రమంగా నిర్వహించిందే లేదు. పేపర్ లీకేజ్ క్వశ్చన్ పేపర్ లీకేజ్ అని చెప్పేసి ఎగ్జామ్ హాల్లోకి మొబైల్ తీసుకెళ్ళని చెప్పేసి కూడా ఎగ్జామ్స్ అన్నింటినీ కూడా క్యాన్సిల్ చేసి ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం ఇలాంటి ఒక ఆటంకాన్ని మూటగట్టుకుంది. ఎంతోమంది వేలాది మంది నిరుద్యోగులు ఈరోజు హైదరాబాద్లో కోచింగ్ల పేర్ల మీద వేలాది లక్షలాది రూపాయలు వెచ్చించినా కూడా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులందరినీ కూడా చిన్న చూపు చూస్తున్నట్టు ఈ సంఘటన కనపడుతూ ఉంది. వెంటనే దీనికి కారణమైన వాళ్ళందరినీ కూడా సిట్టింగ్ జడ్జి సమక్షంలో విచారణ జరిపించి వారికి కఠినంగా శిక్ష పడేలా చేయాలని చెప్పేసి కూడా ఏఎస్ఎఫ్ మరియు ఏఏవైఎఫ్ని ఏఏవైఎఫ్గా మీ అందరం కూడా డిమాండ్ చేస్తున్నాం.